झूठ बोले। సో మేము వీఆర్ త్రీ రైడర్స్ వన్ డ్యూక్ గై వన్ ఎఫ్జీ గై అండ్ మీ సెవెన్ ట్వంటీ ఏఎం సో ఇప్పుడే మార్తహల్లి స్టార్ట్ అవుతుంది మార్తహల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాము మా ప్లాన్ టు గో మున్నార్ ఫైవ్ డేస్ ట్రిప్ మేము వేసుకున్న ప్లాన్ వచ్చి సిక్స్కే స్టార్ట్ అవ్వాలని యాజ్ యూజువల్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ బెంగళూరులో 7:30కే ఇంత ట్రాఫిక్ ఉంది రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా అందుకే ట్రాఫిక్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఫుల్ ట్యాంక్ నో నార్మల్ గెట్ డౌన్ ఓకే సో పెట్రోల్ కాస్ట్ 110 థ్యాంక్ యూ బ్రో సో జనరల్గా హెయిర్ ప్రెజర్ హిమాలయన్కి ఎంత పెట్టించాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు హిమాలయన్ మాన్యువల్లో ఉందొచ్చి విత్ పిలియన్కి ఫ్రంట్ టైర్ 27 రైర్ వచ్చి 34 వితౌట్ పిలియన్ డ్రైవర్ సింగిల్ డ్రైవర్ అయితే ఫ్రంట్ వచ్చి 25 బ్యాక్ వచ్చి 32 దానికన్నా ఎక్కువ మనం పెట్టించకూడదు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముందు ఈ ట్రాఫిక్ అన్నింటినీ కొట్టేసి బయటికి వెళ్ళిపోవాలి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకో 30 కిలోమీటర్స్ నాకు తెలిసి ఇదే ట్రాఫిక్కే ఉంటుంది క్యాబ్ వదలండ్రా బాబు నేను వెళ్ళిపోతాను వాడు తగ్గేలా లేడు వీడు తగ్గేలా లేడు థ్యాంక్ యూ బ్రో ఇంతకుముందు గాలి తక్కువ ఉన్నది అనుకుంటా గాలి కొట్టించిన తర్వాత గాలి కొట్టించక ముందు ఐ ఫీల్ వెరీ కన్ హుసూర్ హైవే ఈ టోల్ గేట్లో మనం బైకులు కూడా పే చేయాల్సి ఉంటుంది ఎంత 60 రూపీస్ సో మేము ఆల్మోస్ట్ సిటీ దాటేసామనుకుంటా రూమ్ నుంచి దాదాపు 35 కిలోమీటర్స్ వచ్చేసింది నాకు NH44 కన్యాకుమారి హైవేలో ఉన్నాం రూట్ ప్లాన్ వచ్చి బెంగళూరు హొసూర్ ధర్మపురి మెట్టూరు భవానీ తిరుపూర్ పల్లా డ్యామ్ ఉడుమలపట్టి మున్నార్ ఇది మేము వెళ్తున్నాం దగ్గరలో అంటే సేలంకి అవుట్కట్స్లో వెళ్తాము సో ఇది ప్రస్తుతానికి మేము వెళ్తున్న రూట్ ప్లాన్ స్టార్ట్ అవడమే 1 అవర్ లేట్ అయింది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము 1 అవర్కి వెళ్ళిపోవాలి సో మ్యాక్సిమం బ్రేక్స్ అవాయిడ్ చేసి వెళ్ళాలనుకుని ఫిక్స్ అయినాం ఎందుకంటే మేము నైట్ రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి వావ్
సో గ్రీనరీ అదిరిపోయింది కదా. జనరల్గా హైవే పక్కన ఇంత గ్రీనరీ ఎక్కువ కనిపించదు. గోప్రో దీనికి న్యాయం చేస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం పచ్చని కొండలు మొత్తం ఫాగ్తో కప్పేసింది. కొబ్బరి చెట్లు చుట్టూ. అరే ఇప్పుడు ఒక ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ దాటిన తర్వాత మొత్తం కొబ్బరి చెట్లు వస్తున్నాయి చూడు. ఫ్లైఓవర్ టైప్ లో ఉంది చూడు, దాని మీద నుంచే చూడు బాలే బాలే కనిపిస్తుంది. ఈ హైవే పక్కన నేను ఏ హైవేలో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడలేదు సైడ్ బై సైడ్ చూడండి. అవును బ్రేక్ఫాస్ట్ స్టాప్. సో రూమ్ నుంచి ఇక్కడికి దాదాపు 100 కిలోమీటర్స్ రౌండ్ ఫిగర్ వచ్చినాం. టైం నౌ 9:15 AM. అంత వద్దులే, ఇదే ఓవర్ యాక్షన్ అంటే. టైమ్ రైట్ నౌ 9:58 AM. మై నెక్స్ట్ స్టాప్ వచ్చి 100 కిలోమీటర్స్ తర్వాత అనుకుంటాను. నో ఓకే, సైడ్ ప్లేస్ ఉంది, కొట్టేద్దాం. ఇది చూడు ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క రెక్క. ఇంకా ఒకటి కొండల్లో ఎయిర్ ఫెన్స్ పెట్టి దానికి సంబంధించిన రెక్కలు అనుకుంటాయి, అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు నాకు దీన్ని ఎలా ఓకే 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 బ్రో. ఇంక తొందరగా క్రాస్ చేయాలి. మేము బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 215 కిలోమీటర్స్ వచ్చేసాం, రిమైనింగ్ 253 కిలోమీటర్స్ మోర్. ఇంతకుముందు ప్లాన్ ఎరోడ్ మీద నుంచి వెళ్ళాలనుంది, బట్ ఇప్పుడు ప్లాన్ చేంజ్ టు భవానీ, త్రూ భవానీ. సో భవానీ ఉడుమల్ పట్టాయి. సెకండ్ ఫుల్ స్టాప్, ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్. సారీ నార్మల్ నార్మల్. ఇప్పుడు 300 కిలోమీటర్స్ చెక్ చేసేసినాం, 168 కిలోమీటర్స్ మోర్. ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది, వీఆర్ ఇన్ తమిళనాడు. భవానీ క్రాస్ చేసేసినాం.
వర్షం ఫుల్ గా స్టార్ట్ అయ్యింది రే నా కూడా ప్లేస్ ఏయనరా ప్లేస్ ఏయనరా రే తొందరగా ఇక్కడ అడ్డం పెట్టు సరే ఫస్ట్ ఆపుదాం బండి అయితే సో వర్షం స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ కోయంబత్తూరుకి దగ్గరలో ఉన్నాం ఫుల్ రెయిన్ స్టార్ట్ అయ్యింది సో బండ్లు అక్కడ పెట్టి రెయిన్ గేర్ వేసుకుంటాను ఆల్మోస్ట్ టైం ఫ్రీ అవుతుంది సో ఇక్కడ నుంచి ఇంకా 4 అవర్స్ వెళ్ళాల్సి ఉంది సో మేము లంచ్ చేసిన తర్వాత ఫుల్ హెవీ రెయిన్ పడింది ఉడుమన పట్టాకి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ రూట్ వచ్చి ఉడుమన పట్టై నెక్స్ట్ ఇంకా మున్నారే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ పెద్ద ఊరు అంటే ఉడుమన పట్టై టైం 6:30 PM ఉడమనపట్టై దగ్గర ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయ్యాను లైట్ ఫెయిల్ అవుతుంది ఇంకా స్టిల్ 76 కిలోమీటర్ టు మున్నార్ ఇవి గూగుల్ టైంని మేము బీట్ చేయలేమనుకుంటా గూగుల్ టైం నాకు 2 hours 7 minutes చూపిస్తుంది ఈ స్పీడ్లో పోతే ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 hours అయినా పడుతుంది